करीमनगर जिला कलेक्टर कार्यालयंलो जरिगिन दशाब्दोत्सवालु समीक्षा समावेशं कार्यक्रमंलो चोप्पदंडि एम्मेल्ये सुंकि रविशंकर पाल्गोनि मात्लाडारु। तेलंगाण राष्ट्रं साधिंचिन अनंतरं प्रभुत्वं एर्पड्ड तर्वात 9 संवत्सरालु साधिंचिन प्रगतिनि पल्लेल प्रजलकु विवरिस्तू घनंगा राष्ट्र अवतरण दशाब्दि उत्सवालु घनंगा निर्वहिंचालनि उत्सवालल्लो प्रजलु नायकुलु अधिकारुलु उद्योगुलु प्रति ओक्करू स्वच्छंदंगा ముందుకు వచ్చి పాల్గొనాలన్నారు। బతుకమ్మ పండుగ వలె తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పథకాలు అమలవుతున్నాయని అన్నారు। తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు। అంటే మరి దశాబ్దంలో జరిగినటువంటి అభివృద్ధి, శతాబ్దంలో జరిగినటువంటి అభివృద్ధి, దశాబ్దంలో జరిగినటువంటి ఈ అభివృద్ధి ఎంత గొప్పగా ఘనంగా జరగాలనో జరుపుకోవాలనో వాళ్ళిద్దర్ మాట్లాడినక అసలు వాస్తవంగానే మాట్లాడేది చాలా తక్కువనేది, అన్ని విషయాలు చెప్పారు గనుక కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తా। అయితే మొన్న మనం సీఎం కప్ నిర్వహించుకున్నాం కాన్స్టెన్సీల వారిగా మండలాల వారిగా। ఆ జరుగుతున్న సందర్భంలో ఏం జరిగిందంటే అధికారులు ఎంపీపీకో జడ్పీటీసీకో అట్లా చెప్పే వాళ్ళకి చెప్పారు, నేను చెప్పదండి నియోజకవర్గ కేంద్రం పోయే వరకు సరిగా నాకు ఇచ్చిన టైంకు నేను పోయినా ఎవరు లేరు। మళ్ళీ నేను గంటసేపు ఆడేడ కూర్చోండి ముచ్చట పెట్టి అడిగిపోయినా వాళ్ళు నేను మా పిఏలు మేమందరం కూడా ఫోన్లు చేసుకుంటున్నారు సార్। అది ఎందుకు చెప్తున్నా అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ సీఎం కప్ అనేది ఆ క్రీడలు నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తుంటే అది తూతు మంత్రంగా నామమాత్రంగా జరగడం నాకు కొద్దిగా బాధేసింది। అంటే మరి ఇది కూడా ఎట్లా చేద్దామనే చెప్పడం కోసం ఈ మాట చెప్తా ఉన్నా। ఇది అందరూ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలి। ఇది సర్పంచే చేస్తాడు, ఇది ఎమ్మెల్యేనే చేస్తాడు, ఎంపీడీఓనే చేస్తాడు, ఎంఆర్ఓనే చేస్తాడు, మంత్రి గారే చేస్తారు, కలెక్టర్ గారే చేస్తారు, ఇట్లా మరి నాకే తెలియదు నన్నైతే తెలియలేదు। ఈ తప్పించుకునే ప్రయత్నాలు జరిగితే ఏమవుతుందంటే మనం అనుకున్న స్థాయిలో ప్రోగ్రాం జరగదు। ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహించుకొని ఇంత గొప్పగా 22 రోజుల పాటు జరిగేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా నాకు తెలిసి సకల జనాల సమ్మెలో పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన దానిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వేదిక మీద ఉన్నవాళ్ళు ఎదురుంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు। మరి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లయింది, మనం ఎంత మంచిగా తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నాం, కనుక ఈ దశాబ్ది ఉత్సవాలను కూడా ఎంత అద్భుతంగా ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రజలను భాగస్వామ్యం చేయాలనేది నా ఉద్దేశం। పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి చిన్న వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రజలను స్థాయి దాకా ఎమ్మెల్యే వరకు కూడా అట్లా జరిగితేనే ఈ కార్యక్రమం అంతా సక్సెస్ అవుతుందనేది నా ఉద్దేశం।